నిన్నా మొన్న మీరు చూశారు పోలవరాన్ని ముంచేశాడు అమరావతిని. ఏం తమ్ముళ్ళు, ఒక రాజధాని కట్టాలంటే బుద్ధి జ్ఞానం ఉండాల, తెలివితేటలు ఉండాల. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు, మీరు అమరావతి కట్టండి, విజయవాడలోనే కట్టండి, నేను కూడా సహకరిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడు ఈరోజు? మాట మార్చాడా లేదా? ఓ సరవిల్లే నయం తమ్ముళ్ళు, వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఓ సరవిల్లు కూడా నాకు కూడా చేత కాదు ఇన్ని రంగులు మార్చడం. అంత రంగులు మారుస్తున్నారని ఊసర విల్లు కూడా సిగ్గుపడే పరిస్థితికి వస్తుంది. నిన్నే ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరు, ది గ్రేట్ రాజేందర్ రెడ్డి, ఆయన ఫైనాన్స్ మినిస్టర్, నిన్న ఒంగోలు బెంగళూరుకు పోయాడు. బెంగళూరులో మాట్లాడుతూ ఆయన చెప్పింది మీరు చూస్తే ఈరోజు చాలా దారుణంగా మాట్లాడాడు. మూడు రాజధానులు మేము మాట్లాడలేదు, అదొక మిత్తు, ఒకే రాజధాని అదే విశాఖపట్నం అని మాట్లాడతాడు. నేను చెప్పానా మూడు రాజధానులు? సైకో జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదా? ఎవరు చెప్పారు తమ్ముళ్ళు? న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? అదే మారిగా చట్టపరంగా శాసన రాజధాని అసెంబ్లీ అమరావతి అని చెప్పాడా లేదా? కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం అని చెప్పాడా లేదా తమ్ముళ్ళు? అసెంబ్లీలో చట్టం పెట్టాడు, అది చెల్లదని గట్టిగా పోరాడాం, మళ్ళీ అసెంబ్లీలో చట్టం పెట్టి తీసుకున్నాడు. దీనికోసం కౌన్సిల్లో పెద్ద గొడవ జరిగితే ఇదే ముఖ్యమంత్రి కౌన్సిల్ని రద్దు చేస్తామని తీర్మానం పెట్టాడు. పని అయిపోయినాక ఆ తీర్మానాన్ని విత్డ్రా చేసుకున్నాడు. మళ్ళీ అంటే నాటకాలు ఆడారు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో కేసుంటే రోజుకు ఒక మాట మాట్లాడతారా మీరు? చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అంటే నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని గుర్తుపెట్టుకోమంటున్నా, రాష్ట్రానికి రెండు కళ్ళు అమరావతి పోలవరం, రెండు కళ్ళు పొడి చేశాడు. మనం గుడ్డోళ్ళకి ఎక్కడికి పోగలుగుతామో నాకైతే అర్థం కావడంలా. ప్రజల్లో చైతన్యం రాకపోతే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు రాజకీయం చేస్తారే ఉంటారు వీళ్ళు. ఒక ఇదే కాదు, ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఎక్కడైనా పెట్టుబడులు ఒక్క రూపాయి వచ్చాయా తమ్ముళ్ళు? ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా, వచ్చే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నా. నేనున్నప్పుడు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కియా మోటార్స్ వచ్చింది, హీరో వచ్చింది, అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈరోజు ఏమైనా వస్తా ఉందా? మళ్ళీ అడుగుతున్నా యువతని, జాబు రావాలంటే, జాబు రావాలంటే, జాబు రావాలంటే మీరు ఇంట్లో పడుకోండి, నేను ఒక్కడనే పోరాడతా, అంతే కదా? మీరు లక్షణంగా పడుకోండి, సైకో కేసు పెడతారు కదా, ఇంట్లో నుంచి వస్తే రేషన్ తీయేస్తారు కదా, పెన్షన్ తీయేస్తారు కదా. కాబట్టి మీరు ఇంట్లో పడుకోండి, నేను ఒక్కడే రోడ్డు తిరుగుతూ ఉంటా. అందుకే అడుగుతున్నా తమ్ముళ్ళు, యువత ముందుకు రావాలి, మీ భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నా, నాతో కలిసి నడవండి, అందరం కలిసి పోరాడదాం, మళ్ళీ మన రాష్ట్ర భవిష్యత్తుని, మన భవిష్యత్తును కాపాడుకుందాం. అందుకే పిల్లలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు ఒక గంట మీ ఊర్లో లేకుంటే శని ఆదివారాలు ఊరంతా తిరిగి సైకో పోవాలి,
సైకిల్ రావాలని ఒక రౌండ్ వేస్తే చాలు. అవునా కాదా? వాళ్ళకి అండగా యువత ఉంటారా ఉండరా? రైతులు ఉంటారా ఉండరా? అది చెయ్యాలి. నేను పనిచేసేది నాకోసరం కాదు. నాకోసరం అవునా? నాకేం పదవి కావాలా? నాకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, కానీ సైకో మాత్రం నన్ను ఇన్ని అవమానాలు చేయాలని చేస్తూనే ఉన్నాడు. పదహైదు సంవత్సరాలు అపోజిషన్ లీడర్ని, దేశ రాజకీయాలను శాసించాము ఒకప్పుడు. కానీ ఈరోజు నా బాధంతా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, నేను ఒక ఇనిషియేటివ్ చేశాను. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ఒక మహానగరం చేయాలి, తెలుగు జాతికి ఒక నగరాన్ని అప్పజెప్పే నాలెడ్జ్ ఎకానమీలో మీకు ప్రముఖమైన స్థానం ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. ఆ ప్రయత్నం హైదరాబాద్ ఈరోజు చూస్తే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది. అవునా? చూశారా హైదరాబాద్ని? ఎవరి శ్రమ అది? ఎవరి శ్రమ అది? ఎవరి కృషి అది? ఇంకొక విషయం చూడండి, ఒకప్పుడు పాత రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి, మా తమ్ముళ్ళందరూ ఇప్పుడు అంతా రికార్డ్ చేస్తున్నారు, వీడియో తీస్తున్నారు. తమ్ముళ్ళు, ఆ సెల్ ఫోను ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోమంటున్నా. రాజశేఖరుడు అనేవాడు సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని. ఈరోజు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడమే కాదు, సర్వస్వాన్ని ఇచ్చే పరిస్థితుంది. సెల్ ఫోన్ లేకపోతే మనకు పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది. ఇంట్లో కూర్చొని ఎక్కడ కూర్చున్నా టెక్నాలజీతో పని చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది నేను చూసి పిచ్చిన దూరదృష్టితో ఒక విజన్ ఇచ్చాను. అవునా కాదా? భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది, ఏ పని కావాలన్నా చేసుకునే పరిస్థితి వచ్చింది. మీ ఇంట్లోనూ కూర్చొని ప్రపంచంలో ఎక్కడన్నా పనిచేసే అవకాశం వచ్చిందంటే అది నేను చూపించిన చొరవ. ఆరో తెలుగుదేశం పార్టీ చూసిన దూరదృష్టి. మీకెందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆరో దీనికోసం నేను కృషి చేశాను, ఐటీని ప్రమోట్ చేశాను. మన వాళ్ళు మీరందరూ బాగా చదివించారు, నేను చెప్పాను, అన్ని మీటింగ్లో చెప్పాను. మీ పిల్లలకు ఎంత ఆశిస్తారనేది ముఖ్యం కాదు, పిల్లల్ని బాగా చదివించండి. మీరిచ్చే ఆస్తి 10 ఎకరాలు ఉంటే పిల్లల్ని చదివిస్తే 1000 ఎకరాలు కొంటారు, ప్రపంచాన్ని జయిస్తారని ఆ రోజు చెప్పా. ఈరోజు నేను గర్వపడుతున్నా, ఐటీ చదువుకున్న పిల్లలు మీ ఊర్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు, బెంగళూరులో చేస్తున్నారు, లేకపోతే అమెరికాలో చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో చేస్తున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో చేస్తున్నారు, అన్ని దేశాల్లో చేస్తున్నారు. అవునా కాదా? ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పనిచేసినా తెలుగువారు ఎక్కువ జీతాలు వస్తున్నాయి, తలసరి ఆదాయం ఎక్కువ ఎవరికైనా వస్తుందంటే అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, లండన్లో ఉండే బ్రిటిష్ వాళ్ళకు కాదు, కానీ అక్కడ పనిచేసే తెలుగువాడికి వస్తా ఉంది. అది నేను చూపించిన చొరవ. ఆ రోజు మీకందరికి చెప్పిన విధానం అని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా. మీ అబ్బాయికి ఐటీ ఉద్యోగం వచ్చింది, కానీ నన్ను మర్చిపోయారు, వచ్చిన వాళ్ళు కూడా మర్చిపోయారు. సెల్ ఫోన్ వాడతారు, కానీ ఈ సెల్ ఫోన్ రావడానికి దోహదం చేసిన వ్యక్తిని మర్చిపోయారు. అవునా కాదా? అవునయ్యా. ఒకవేళ కానీ ఇవన్నీ మర్చిపోకపోతే 2019లో తెలుగుదేశం పార్టీని గెలిచుంటే మీకు కష్టాలు వచ్చేటివా? వచ్చేటివా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఆ రోజు చెప్పలేదా మీకు? ఒకసారి ఒకసారిని కరెంటు తీగ పట్టుకుంటే ఏం చెప్పాను? చెప్పారా? విన్నారా ఎవరైనా నా మాట? ఇప్పుడు అంటున్నారు జరిగిపోయింది, బాధపడుతున్నాం, ఏం చేయాలా?